జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా రెఫరెండం అనే అనుకోవాలి. అయితే వాళ్ళ అనుకూలతలు ఏంటి అని పక్కన పెడితే ప్రతిపక్ష హోదాలో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బీజేపీకి కానీ లేదంటే టీడీపీకి కానీ వీళ్ళకున్న సానుకూలతలు మనం ఏం చూడొచ్చు అంటే ప్రభుత్వం వైపు నుంచి వచ్చే వ్యతిరేకత ప్రజలకి? అదే అంటే వీళ్ళు త్రిముఖ పోటీ ఉంటే గనక వైసీపీకి అడ్వాంటేజ్, టీడీపీ బీజేపీ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంటే దీనికి అడ్వాంటేజ్ కొంతవరకు, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. అదే గనక ఫైట్ బిట్వీన్ బీజేపీ వైసీపీ కానీ ఫైట్ బిట్వీన్ టీడీపీ వైసీపీ కానీ ఉంటే సీన్ డిఫరెంట్గా ఉంటుంది. అది త్రిముఖ పోటీ ఉన్నప్పుడు గ్యారంటీ కూడా చెప్పలేము వీళ్ళే గెలుస్తారని. అది ఒక రకంగా అడ్వాంటేజ్ వైసీపీకి, ఒక్కోసారి అది మైనస్ కూడా అవ్వచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది ఎక్కువ ఉంటే గవర్నమెంట్ పడిపోతుంది, అదే గవర్నమెంట్ అంటే అక్కడ ఓడగొట్టేస్తారు. అలా కాకుండా తక్కువ ఉంటే కనుక మిగతా వాళ్ళు దెబ్బతింటారు. కాబట్టి అక్కడ ఏంటనేది ఇంకోటి వీళ్ళ పరంగా అడ్వాంటేజెస్ అని చెప్పడానికి టీడీపీకి వచ్చేటువంటి నారా చంద్రబాబు గారు సొంత జిల్లా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని గతంలో ప్రతిపక్షంగా వైసీపీ ఫెయిల్యూర్, ప్రతిపక్షంగా తెలుగుదేశం సక్సెస్, అధికారపక్షంగా తెలుగుదేశం ఫెయిల్యూరు, అధికారపక్షంగా వీళ్ళు సక్సెస్. ఓ రకంగా అంటే ఆ పనులు చేసుకుంటెళ్ళడం, ఇప్పుడు ఆయన 2.5 ఏళ్ల తర్వాత పోలవరం ఇష్యూని లైన్లోకి తీసుకున్న, చివరి ఏడాదిలో ఆ పెన్షన్ ఇదే దాని పేరు పెన్షన్ అయితే 1000 రూపాయలు వెంటనే చేశారు, కానీ అన్న క్యాంటీను లేకపోతే ఈ రైతు రుణమాఫీలు ఇవి కూడా 1.5-2 ఏళ్ల తర్వాత కదా ఇవన్నీ వచ్చినాయి. కాపులకి కార్పొరేషన్ ఇవన్నీ కూడా మొదటి 1.5-2 ఏళ్ళు చాలా నడిచిపోయింది. హైదరాబాదు ఓటు కోట్లు కేసు ఈ గోళ్ళే నడిచినాయి, కానీ పెద్దగా గవర్నమెంట్ తరఫున పబ్లిక్ దగ్గరికి రీచ్ అయింది లేదు. ఆయన ఇక్కడికి వచ్చేసిన తర్వాత నుంచి మళ్ళీ అమరావతిది బిగిన్ చేసుకోవడం కానీ ఇష్యూస్ అవి కూడా నిదానంగా వచ్చినాయి. ఫస్ట్ 2 ఏళ్లలో లేదు. వీళ్ళు 2 ఏళ్లలోనే ప్రభుత్వం పరంగా వాళ్ళు ఇచ్చిన హామీల్లో మేజర్ ఇవన్నీ డబ్బులు వేసేయటం అనేది, నవరత్నాల్లో మ్యాక్సిమం రత్నాలే ఇని ఒక ఇళ్ళు తప్పించి మిగతా అన్నీ కూడా చేయగలిగారు. కాబట్టి ఆ యాస్పెక్ట్ అనేది ఇక్కడ కీలకం వీళ్ళకి. అంటే ప్రభుత్వం పరంగా వేగంగా పని చేసుకుని వెళ్ళింది వీళ్ళు, అక్కడ వీళ్ళు సక్సెస్, అప్పుడు వాళ్ళు ఫెయిల్యూర్. అంటే కానీ ఇక్కడ టీడీపీ విషయంలో మనం చిత్తూరు జిల్లా తీసుకుంటే చిత్తూరు జిల్లాలో జరిగేదే కాబట్టి తిరుపతిలో, కానీ ఈ తిరుపతి ఉప ఎన్నిక వరకు చూసుకుంటే ఉన్న 7 కాన్స్టిట్యూన్సీలు కూడా నెల్లూరులోనే 4 ఉన్నాయి, 3 మాత్రమే ఇక్కడ ఉన్నాయి. నెల్లూరు చూసుకుంటే మొత్తం క్లీన్ స్వీప్ కదా, కంప్లీట్గా వైసీపీ ఫ్యాన్ గాలే అక్కడ. సో ఎంతవరకు నెక్కొచ్చే అవకాశం ఉంటుంది టీడీపీ? కేవలం ఈ 3 నియోజకవర్గాలు అంత పట్టు ఉంటుందా? నెల్లూరులో ఇప్పుడు పట్టు సాధించడం సాధ్యమవుతుందా? దేశానికి ప్రతిసారి దెబ్బపడేది అదే, తిరుపతి కొట్టుకుపోవడానికి ప్రతిసారి కూడా కారణం అదే. ఇప్పుడు ఇంతకుముందు వరలరామయ్య గారు అప్పుడు కూడా అంతే, 7 ఏట్లలో 1 చోటే చిరంజీవి, మిగతా 6 చోట్ల టీడీపీ గెలిచినా కూడా అక్కడ వరలరామయ్య గారు ఊడిపోయారు. చిత్తూరు ఎప్పుడు టీడీపీకి అసెట్ ఏంటంటే కుప్పం వల్ల. అక్కడ ఇంకోటి చిత్తూరు, ఇంకోటి ఏంటంటే చిత్తూరు జిల్లా కంపారిటివ్గా చూస్తే తెలుగుదేశానికి పెద్ద బీభత్సమైన బలం 1-2 సార్లే వచ్చింది, ఎక్కువ సార్లు అది టఫ్ ఫైటే ఫేస్ చేసింది. ఓ రకంగా కాంగ్రెస్ డామినేటెడ్ ఏరియా అది, ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ డామినేటెడ్ ఏరియా, సొంత జిల్లా అని లెక్క తప్పించి దాంట్లో గెలుపొందినటువంటి సమయాలు తక్కువ. ఒక ఎమోషనల్ ఇష్యూస్ వచ్చిన టైంలో తప్పించి, అంటే స్టేట్ వేవ్లప్పుడు తప్పించి, గ్రౌండ్ లెవెల్లో గెలిచింది తక్కువ. అంటే సామాజిక పరంగా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చా? సామాజిక పరమే కాదు, అక్కడ ఇంకోటి ఏంటంటే పక్కన తమిళనాడుతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, తెలుగుదేశానికి అటు పక్కన ఇది తక్కువ, వైసీపీకి అది ఎక్కువ. అంటే ఇదివరకు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ అంతే. ఇంకోటి అక్కడ ఆ రెడ్డి అనే కాన్సెప్ట్ ఒకటి బాగా బలంగా ఉంటుంది, ఆ ఫీలింగ్ కూడా తమిళ రెడ్లు డామినేటింగ్ ఎక్కువగా ఉంటుంది రూరల్లో. ఇంకోటి తమిళనాడులో కూడా జగన్కి కొంత క్రేజ్ ఉంది అక్కడ, అవన్నీ కూడా అక్కడ అసెట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ బేసిక్గా అయితే బీజేపీకి అక్కడ అదే ఇంపాక్ట్ ఉంది, అంటే గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికి ఆ ఇంపాక్టే ఉంది. ఇప్పుడు తంబళ్ళపల్లి, ఇంతకుముందు తంబళ్ళపల్లిలో పెద్ద ఆయన ఓ రకంగా చిన్న సైజు ఫ్యాక్షనిస్ట్గా ముద్రపడ్డాయనే దీంట్లోకి వచ్చేసాడు, అట్లాంటి లెక్కలు ఉంటాయి కొన్ని అవన్నీ. ఇంకోటి సీకే బాబు వాళ్ళు క్రిందటిసారి బీజేపీతో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఆవిడ ఉంది కానీ సీకే బాబు తటస్థంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అట్లాంటివన్నీ ఈక్వేషన్స్ ఆయన ఇప్పుడు టీడీపీకి ఏమైనా ఫేవర్గా చేసి పెడతాడా? అయితే ఆయన చిత్తూరు కాబట్టి దీంతో సంబంధం లేదు. ఇక్కడ బేసిక్గా ఈ ట్రిప్ వచ్చేటప్పటికి ఏంటంటే టీడీపీకి అడ్వాంటేజీ అనేటువంటిదల్లా ప్రభుత్వ వ్యతిరేకత
ప్రభుత్వం మీద కోపం పెంచి పెరిగింది అనే ఫీలింగ్. అంతేగాని ఇండివిజువల్ గా టీడీపీ కలిసి వచ్చే ఓటింగ్ గానీ సామాజిక పరంగా కలిసి వచ్చే ఓటు బ్యాంకింగ్ గానీ లెక్కేసుకోవాలి. ఇమేజ్ ద్వారా వచ్చేది. రెండవది ఏంటంటే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా వీళ్ళు బియ్యం పప్పులు ఇవన్నీ పట్టుకొస్తున్నారు కదా ఆయన సోమిరెడ్డి, అది ఎంతవరకు పనిచేస్తుంది? అయితే నెల్లూరు జిల్లాలో కూడా ఎప్పుడు కూడా టీడీపీ వీకే ఫ్రమ్ ద బిగినింగ్. నెల్లూరు జిల్లాలో కూడా టీడీపీ వీకే. అక్కడ నెల్లూరు చిత్తూరు ఎందుకనో ఫ్రమ్ ద బిగినింగ్ వీక్. వాళ్ళ కృష్ణా గుంటూరులో వీళ్ళకి ఎంత డామినేషన్ ఉందో కాంగ్రెస్కి ఎప్పుడు కూడా అటే అడ్వాంటేజ్ ఉండేది. రాయలసీమ జిల్లాలో ఎప్పుడు టీడీపీ వీకే. ఒకప్పుడు కడపలో బాంబులు శివారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు తప్పించి కడప ఎప్పుడు వీకే. కర్నూలే, కర్నూలు కూడా వీకే కదా, దాంట్లో చేరిన వాళ్ళని ఇటు తెచ్చుకున్నారు తప్పించి వీకే కదా అక్కడ కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.